డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళిసై ఆసక్తిగా ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి. గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక పార్టీలో పలు పదవుల్లో పనిచేసిన ఆమె ఢిల్లీ పర్యటన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాకేష్ ని అడిగి తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి, గవర్నర్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది, మరి గవర్నర్ పొలిటికల్ ఎంట్రీపై మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది, ఏమైనా క్లారిటీ ఉందా? గవర్నర్ తమిళసై పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మిగతా బీజేపీ ముఖ్య నేతల్ని కలిసి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన గవర్నర్ తమిళసై రాజన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 అలాగే 2019 పార్లమెంటుకి ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే 2024 పార్లమెంటుకి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు గవర్నర్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. తమిళనాడు సహా ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేత కూడా ఈ వార్తలకు సంబంధించి కొంత ధృవీకరిస్తున్నారు. అయితే 1-2 రోజుల్లో దీనిపైనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు తమిళసై దాదాపుగా 4 సంవత్సరాలు 3 నెలలు అవుతోంది తెలంగాణ గవర్నర్గా వచ్చి, మరొక 9 నెలల సమయం ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్లేందుకు కొంత ఇష్టపడుతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు బీజేపీ నేతలు కానీ అలాగే బీజేపీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలతో కానీ ఇప్పటికే ఆమె సమాచారం అందించినట్టుగా సమాచారం. అయితే ఢిల్లీ పెద్దల ఆలోచన మేరకే తన నిర్ణయం ఉంటున్నట్టుగా తమిళసై ఇప్పటికే తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఢిల్లీ పర్యటనలో దీనిపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ తమిళసై ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కన్యాకుమారి ఆ ప్రాంతంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ కొంతమేర బలపడడం, కన్యాకుమారి ఏరియాలో మరింత పుంజుకోవడంతో ఆ ఏరియాలో పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి గవర్నర్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గవర్నర్కు సంబంధించి ఒక కీలక నిర్ణయం అఫీషియల్గా తీసుకోవడానికి 1-2 రోజుల సమయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.